గురుగారు, గుర్రం ఉందండి. హలో, హలో, గుర్రం వచ్చిందండి. గుర్రం The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఆప్ జిస్ వ్యక్తి సే బాత్ కర్ రహే హై ఉస్నే ఆప్ చెప్పండి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? అయితే అట్లా చెప్తున్నారు బ్రదర్, మరి అట్లా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నా. అంటే అది నేను సువార్త చేస్తున్నాను. భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ప్రకారం నేను సువార్త చేస్తున్నాను. సువార్త అంటే చేయి కరెక్టే, కానీ మరి యేసుప్రభు నమ్మద్దు అంటున్నారు కదా. అవును, యేసుప్రభు దేవుడు కాదు. యేసుప్రభు దేవుడు అంటే నరకానికి వెళ్తారు, బైబిల్ పనికిరాని పుస్తకం అని చెప్పడమే మా సువార్త. అయితే మరి ఇప్పుడు క్రైస్తవులు కూడా ఇందులో ప్రకటిస్తారు కదా, దేవుడు నమ్మకం అంటలేరు కదా వాళ్ళు కూడా. ఎవరు యాక్చువల్గా మా ఫ్రెండ్ రాజు అండి, మా ఫ్రెండ్ రాజు అని పెట్టారు. రాజు గారు, మీరు మాట్లాడుతున్నారు సార్, మీ ఊర్లో ప్రోగ్రామ్ గురించి అడుగుతున్నారు. నేనే అండి చేసింది. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటండి ఆ ప్రోగ్రామ్ లో? అంటే మీరు మా ఆ ఊర్లో ఉన్నవాళ్ళ మీరు? కాదు 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 బ్రదరు, ఇప్పుడు క్రైస్తవులు కూడా సువార్త ప్రకటిస్తున్నారు కదా. అవునండి, కరెక్టే ప్రకటిస్తున్నారు. అవును, ఒక్కటి వినండి సారు. సరే, మీరే మీరు ఐడియా కావచ్చు, కానీ సువార్త చేసే వాళ్ళు మీరు విగ్రహాలకు మొక్కకని చెప్తారు కదా. ఇట్లా వీళ్ళు విగ్రహాలకి మీరు మొక్కకంటే ఎసుపడమని నమ్మని అని చెప్తున్నారు కదా. అట్లా చెప్తున్నారు కదండి. ఒకటి వింటరా, నేను సువార్త చేసిన బ్రదరు. సార్ సార్, ఒక్క నిమిషం వినండి. మీ ఒక్కళ్ళ సంగతి కాదండి, ఇక్కడ మేము క్రైస్తవులు అందరినీ పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవత ఈ విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా వ్యభిచారంతో సమానం. విగ్రహారాధన ఎవరైతే చేస్తారో అది వ్యభిచారంతో సమానం అని బైబిల్లోనే ఉంది. విగ్రహారాధన దేవుడు అసహించుకున్నాడు, ఓకేనా? విగ్రహాలను పూజించకూడదు, విగ్రహాలను ఏ ప్రతిమ చేసుకోకూడదు అని బైబిల్లో ఉంది కదా. ఇప్పుడు సార్, ఒకటి నేను విగ్రహం పెట్టుకుని నేను పూజించుకుంటే మీ దేవుళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? అయితే ఒకటి వింటరా, చెప్పండి సార్, రెండింట అని చెప్పండి. సరే, మాకు ఇబ్బంది ఏమి లేదు, ఎవరిష్టం వాళ్ళంటే. కానీ ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది ఎలా అంటే కాదు సార్. ఇప్పుడు మీరు యెహోవా దేవుడు, యేసు దేవుడు అని చెప్పి మీరు ప్రకటిస్తున్నారండి. రాజ్యాంగం ప్రకారంగా మీరు ప్రకటించండి, యేసు దేవుడు కాదు అనేది రాజ్యాంగం ప్రకారంగా మేము ప్రకటిస్తున్నాం. ఇదేం తప్పు కాదు, మమ్మల్ని అరెస్ట్ చేయరు. ఇప్పుడు మా వీడియోలు తీసుకెళ్లి మీరు ఎవరికైనా చూపించినా మమ్మల్ని ఏమి అరెస్ట్ చేయరు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మేము చేస్తుంది రైటు. మీరు సువార్త చెప్తున్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయరు, ఎందుకంటే మీరు రాజ్యాంగం ప్రకారం మీరు వెళ్తున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు నేనే మీకు యేసు ప్రభు గురించి మీ దగ్గరికి వచ్చాను కదా చెప్పడానికి. ఏంటండి? ఇప్పుడు నేనే ఒక కడపత్ర పట్టుకొని మీ దగ్గరికి వచ్చాను అనుకుందాం సపోజ్. వచ్చారండి. అయితే మేము మొక్కే దేవతలు, అవి మొక్కకండి, అవి వేస్ట్ అని మిమ్మల్ని అనం కదా. అట్లా మేము అంటున్నారు కదండి, అందుకే కదండి అన్నది. బెల్లంపల్లి ప్రవీణ్, వెళ్ళండి వెళ్ళండి సార్. బెల్లంపల్లి ప్రవీణ్ అనే ఒక అతను ఉన్నాడు, మీకు తెలుసా? అమ్మ రాజశేఖర్ అని ఇంకో అతను ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే, కనకదుర్గమ్మ దయ్యము, విజయవాడ కనకదుర్గమ్మ దయ్యము, ఆమెను మేము వదిలిస్తాం, దయ్యాన్ని వదిలించామని ఒక వీడియో కూడా పెట్టారు. ఆ వీడియో మీకు పంపించమంటే నేను పంపిస్తాను. అట్లా అట్లా అంటే అట్లా వ్యతిరేకించద్దు, కానీ ఎవరైనా వ్యతిరేకించ మరి వాళ్ళు వ్యతిరేకించ ఇప్పుడు వాళ్ళు అట్లా అనబట్టే మేము ఇట్లా వచ్చామండి, లేకపోతే మాకేం పని అండి యేసు గురించి మాట్లాడితే. అట్లా కాదు బ్రదర్, ఎవరైతే అన్నారో వాళ్ళంటే డైరెక్ట్ మీరు అడగదు, తప్ప భయం ఉండదు మీకు. అట్లా ఎందుకండి, మీరు అడగచ్చు కదండి. అరే మా మన దేవుళ్ళ గురించి అడుగుతామండి. ఇప్పుడు తప్పు చేసింది మీ వాళ్ళు కదా సార్. అయితే ఇట్లా చెప్పు, కరెక్ట్ కాదు బ్రదర్. అది ఒక కరెక్ట్ కాదు. ఎందుకు నేను వీడియో పంపిస్తాను, ఆ వీడియో ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి. అవన్నీ చూసినా బ్రదర్ నేను, అంటే తప్పు చేసేది ఒకళ్ళు అంటున్నారు ఒకళ్ళు అంటారా? ఒకళ్ళు సార్, ఇప్పుడు వాళ్ళు తప్పు ఎందుకు చెప్పారు? వాళ్ళ దేవుడు గొప్ప అని చెప్పుకోవడానికే కదా. కాదు, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని నిలదీసుకొని అడగవద్దు బ్రదర్. కాదు కాదు, ఒక నిమిషం నా మాట మీరు అర్థం చేసుకోండి. వాడు తప్పు ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళ దేవుడు గొప్పోడు అని చెప్పుకోవడానికి తప్పు. సార్ సార్ వినండి సారు, వాళ్ళ యేసు గొప్పోడు, మిగతా వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు కాదని చెప్పడానికి వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, ఏమండి మీ అమ్మగారు మంచిది కాదండి, మా అమ్మగారు ఒక్కటే మంచిదండి, ప్రపంచంలో కల్లా మా అమ్మగారే మంచిదని మిగతా వాళ్ళందరూ వ్యభిచారులండి అంట. తప్పు విషయం చెప్పరు కానీ. మరి అది ఇప్పుడు ఆ బెల్లంపల్లి ప్రవీణ్ చెప్పింది, అమ్మ రాజశేఖర్ చెప్పింది అదే. అది అయితే ఇప్పుడు మీరు ఏమన్నారంటే, యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు. మేము అనలేదు సార్, మాకేం పని అండి. ఇజ్రాయల్ దేవుడు ఇజ్రాయల్ కొరకు పంపవచ్చు అని నేను ఆయన స్వయంగా చెప్పుకున్నాడు యేసు. ఆహా, మీరు ఒక మత్తయి సువార్త మీరు చెప్పింది ఇప్పుడు. అవును, ఇజ్రాయల్ ఇజ్రాయల్ చెడిపోయిన గొర్రెలకు వస్తుంది కదా తప్ప అన్యుల దగ్గర రాలేదని స్పష్టంగా చెప్పుకున్నాడు ఆయన. సరే, అదొకటి వింటావా? నేను ఒకటి చెప్తా, అదే అధ్యయనం చెప్తా, వింటావా? చెప్పు.
యోహాను సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమి ఉంటుంది ఒకసారి చదవండి మీరు. అది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అదేనా? అది కాదు, అది కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం చదవండి, ఏముందో అక్కడ ఏమని ఉంటది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను బ్రదర్. లోకం అంటే మనమే కదా, లోకం అంటే ప్రజలు మనమే కదా అందరం. మరి బర్రెలు, దున్నలు, ఆవులు, మరి ఈ పక్షులు, జంతువులు, ఇవన్నీ వాటిని ప్రేమించడా దేవుడు? వాటిని సృష్టించింది, వాటిని ఎందుకు ప్రేమించడా దేవుడు? అయ్యో తప్పుగా సార్, అది ఏంటంటే మీకు విషయం తెలుసా అండి, భగవద్గీతలో ఏం చెప్పాడంటే సర్వ మానవాళి పట్ల, సర్వ జీవాల పట్ల దయ కలిగి ఉండు అని చెప్పాడు భగవద్గీతలో. మీకు ఉదాహరణ చెప్తా, ఏనండి మీకు జ్ఞానం అనేది లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి నా మాట కూడా వినండి, నేను చెప్పిన తప్పు అయితే అప్పుడు మీరు మాట్లాడండి. ఒకసారి వినండి, మీరు జ్ఞానం తెలుసుకోండి. భగవద్గీతలో ఏం చెప్పాడు, ఇప్పుడు మీకు తేనెటీగలు తెలుసా అండి? తేనెటీగలు తెలుసా అండి? తేనెటీగలు తెలుసు, తెలుసు, తెలుసు కదా. అవి గనక 4 సంవత్సరాలు భూమి మీద లేవనుకోండి, 4 సంవత్సరాలు ఈ భూమి మీద ఏది ఒక చెట్టు కూడా మొలవదు, అన్ని చచ్చిపోతాయి. ఓకేనా? అందుకని మనం ప్రకృతిని కూడా ప్రేమించాలండి. వాత, గాలి, ఇప్పుడు చెట్లు పెంచండి అని చెప్పి గవర్నమెంట్లు మొత్తుకుంటున్నాయి. మన డిగ్రీ అంతా 52 డిగ్రీస్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? చెట్లు కొట్టేస్తున్నారు జనాలు. ప్రకృతిని ప్రేమించమని మా దేవుడు చెప్పాడు. ప్రకృతి అంటే ఏది? చెట్లు, పొట్టలు, గాలి, నీరు, ఏ ప్రకృతి అంటే? ఇంత ఇంత క్రైస్తవులు తెలియదు కదండి. బైబుల్ దేవుడు జ్ఞానం చెప్పలేదండి దాంట్లో. ప్రకృతిని పూజించమని కానీ, ఏ ప్రకృతితో మమైకి ఉండమని కానీ చెప్పలేదు కదా. చెప్పింది భగవద్గీత, చెప్పింది ఇది. అట్లా అయితే బ్రదర్, మరి జంతువులకు నువ్వే నీళ్ళు పోతానా? ఏంటి, జంతువులకు అడవిలో ఉన్న వాటి జంతువులకు నువ్వే నీళ్ళు పోతానా? నేను పోయటం కాదండి, వాటిని బతికించండి అని, వాటిని బతికించండి అని చెప్పి ధర్మం చెప్పింది. ఆ ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం, సార్ సార్ ఒక నిమిషం, హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏ గ్రంథాల్లో లేదండి. ఇది నా ఛాలెంజ్. మీ బైబిల్లో ఏం గొప్పతనం ఉందో చెప్పండి సార్, మీరు చెప్పండి. ప్రకృతి మనుషులు ప్రేమించాడు మీ దేవుడు, జంతువులు ప్రేమించాడా, పక్షులను ప్రేమించాడా, ప్రకృతిని ప్రేమించాడా మీ దేవుడు? గొప్పోడు ఎట్లయితాడండి? సర్వ మానవాళిని, సర్వ జీవుల్ని ప్రేమించినోడే గొప్పోడు. అన్నిటికీ దేవుడు ఆహారం పెడతాను. సార్ ఇక్కడ అట్లా కాదండి, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదు. ఈ మనుషుల్ని కాదు, జంతువులని, పక్షులని, చెట్లని, జీవాలను ప్రేమించినోడే నిజమైన దేవుడు. మీకు అర్థం కావట్లేదండి, నేను చెప్పేది అసలు మీకు అర్థమే కావట్లేదు. మీరు ఆ బుర్రలో బైబుల్ పెట్టుకుని ఆ వాక్యాలు తప్ప మీకు రెండోది వంట పడతలేదు. ప్రకృతిని కూడా ప్రేమించాలి, భూ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని మనం ప్రేమించాలి, వాటి ఎందుకు దయ కలిగి ఉండాలని. మనం కలిగి ఉంటేనే మనం బతుకుతాం భూమి మీద, ఎప్పుడు చచ్చిపోతాం మనం. అట్లా మీ దేవుడు ఎందుకు చెప్పలేదు? ఏసయ్య ఆ మాట ఎందుకు చెప్పలేదు? అన్ని సర్వ మానవాళి పట్ల, సర్వ జీవుల పట్ల దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఎందుకు చెప్పలేదు? మా భగవద్గీతలు అదే చెప్పాడు. ఈరోజు అదే ఇప్పుడు మానవులందరూ అదే పాటిస్తున్నారు. చెట్లను పెంచండు, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, ఆ నీళ్లు వృధాగా పారబోయొద్దు, అన్నాలు పడేసుకోవద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మాకు ఎప్పుడో చెప్పారు మా దాంట్లో వేదాల్లో. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని పడేయకండి మాకు వేదాల్లో ఎప్పుడో చెప్పారు. మంచి నీళ్లు వృధా చేయరాదు, గంగా జలం మేము చెప్పుకుండా వృధా చేయగానే జలం ఎప్పుడు మా దాంట్లో ఎప్పుడో చెప్పారు అవన్నీ. మీ బైబిల్ ఏం చెప్పారు సార్? చిన్నప్పుడు పుస్తకాలను దంతే మేము కళ్ళ కద్దుకుండేవాళ్ళం. పుస్తకాలను దంతే సరస్వతి అని చెప్పి కళ్ళ కద్దుకునేవాళ్ళు. గౌరవం ఉండే చదువు మీద జనాలకు అప్పట్లో. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎవడుకుంది సార్? పంతులు అంటున్నారు పోయి. సార్ బైబుల్కి, హిందూ గ్రంథాలకి ఎప్పుడు కంపేర్ చేయకండి. బైబుల్ అనేది అదొక భూత పుస్తకం, సెక్స్ పుస్తకం. దాంట్లో దేవుడు అనే తప్ప ఇంకా మనిషికి పనికి వచ్చే వచనాలు లేవు. దేవుడు అంతే. నీకు అమ్మ కంటే, అక్క కంటే, చెల్లెల కంటే, కూతురు కంటే, నాన్న కంటే, అందరికంటే దేవుడే ఎక్కువ. అది బైబుల్ చెప్పింది. మీరు చెప్పింది నిన్న కదా కరెక్ట్, మీరు చెప్పేది అన్ని కరెక్టే. ఇప్పుడు తాగి బాగా మంది చనిపోతున్నారు బ్రదర్, మరి వాళ్ళ పరిస్థితి ఏంది సార్? నాకెందుకు సార్ వాళ్ళు ఎవడు తాగి చనిపోతే? వాడు బుద్ధ పరిస్థితి తాగాడు సార్, నాకెందుకు చెప్పండి సార్? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, అది కాదండి, నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న. మీకు దేవుడు ఎక్కువ, తల్లి ఎక్కువ? దేవుడు తల్లిని, తల్లి కూడా ప్రేమించండి. నేను అడిగింది అరే మీకు సమాధానం డైరెక్ట్ చెప్పండి. మీకు దేవుడు ఎక్కువ, తల్లి ఎక్కువ? ఇప్పుడు నేను చెప్పేదానండి, నేను చెప్పేది నీకు. అందుకే మీకు సన్నాసులు కంటే మీరు సరిగ్గా నేను చెప్తానండి. నా ఎదురుకొచ్చి దేవుడు సార్, ఏనండి, నా ఎదురుకొచ్చి దేవుడు నిలబడ్డా, నేను కావాలా తల్లి కావాలంటే నా తల్లి నమస్కారం చేసి నువ్వు దేవుడు నాకు అవసరం లేదు పో అంటాను. మా హిందువులందరూ అంతే, మా హిందువులంటే అందరూ అంతే అంతే. తల్లి, తండ్రి, గురువు, దైవం, మేము లాస్ట్ లో దైవాన్ని ప్రిఫరెన్స్ ఇస్తాం. ఫస్ట్ నా తల్లిదండ్రుల తర్వాతే, నా గురువు తర్వాత ఎవడైనా సరే. ఈ మాట మీరు చెప్పగలరా?
ఒక్కటి వింటారా బ్రదరు? నేను అడిగిందని చెప్పట్లేదండి, మీరింటాం కాదు, మీకు తల్లి ఎక్కువ దేవుడు ఎక్కువ, నేను అడిగిందని చెప్పండి. తల్లిని తల్లిని కూడా దేవుడు ప్రేమించను. మెంటల్ మాట్లాడి మాట్లాడకండి మీరు, దయచేసి మెంటల్ తెప్పికండి నాకు. సరే పోనీ, తల్లిదండ్రులు పక్కన, నీకు దేవుడు ఎక్కువ భారత భూమి ఎక్కువ, భారత అంటే భారతదేశం ఎక్కువ, నీకు దేవుడు ఎక్కువ? అదే అట్లా బ్రదరు, అది కాదు బ్రదరు, అడిగిందని చెప్పండి. మీకు సమాధానం ఎందుకు రాదు నోటి అమ్మటి? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను నువ్వు అడగచ్చు భారతదేశం ఎక్కువ నీకు దేవుడు ఎక్కువ అంటే, నాకు భారతదేశం ఎక్కువ, దేవుడు కూడా పక్కన పడేస్తా దేవుణ్ణి. నాకు భారతదేశం నా మాతృభూమి, నా మాతృభూమి కంటే ఏది ఎక్కువ కాదు, నా తల్లి కంటే కూడా నా భారతదేశం ముఖ్యం నాకు. మరి నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నీకు భారతదేశం ఎక్కువ ఏసు ఎక్కువ? సరే ప్రజలు బాబు స్వామి, నువ్వు ఏ నువ్వు మనిషిగా మాట్లాడు, జంతువుగా మాట్లాడకు. సరేనా, నేను అడిగింది నీకు భారతదేశం ఎక్కువ, నీ దేవుడు ఎక్కువ అని అడిగా. ఏ నీ గుద్ద నొప్పిని సమాధానం చెప్పడానికి నాకు బీపీ తెప్పిస్తావు? ఇంకా మంచిగా బెదరో బెదరో అంటూ మాట్లాడుతున్నావు. నువ్వు అడిగేది నీకు దేవుడు ఎక్కువ భారతదేశం ఎక్కువ, స్ట్రైట్గా చెప్పు సమాధానం. బెదరో అయితే ఒకటి వింటావు బ్రదరు, బెదరో నాకు సమాధానంగా, నువ్వు మంచిగా కాదు నాకు గుద్దలో కాలిందా జైకో అడిగే దానికి నువ్వు సమాధానం చెప్పకుండా ప్రతిదాన్ని తప్పించుకుంటూ పోతే నేను ఇరుపుగ్గాను. ప్రశ్నలు అడిగేవాడిని నేను, ప్రశ్నలు అడిగా నిరుపుకున్నా అంట. నీ భారతదేశం ఎక్కువ నీకు దేవుడు ఎక్కువ అని అడిగా, ఫస్ట్ చెప్పు. నువ్వు భారతదేశం ప్రజలందరూ సమానమే, సమానం కాదురా సన్నాసి, నీకు అర్థం కావట్లేదు. నీ దేవుడు ఎక్కువ నీకు భారతదేశం ఎక్కువ. ఇప్పుడు దేవుడు ఏసొచ్చిన ఎదురు ప్రత్యక్షమై భారతదేశం కావాలి, నేను కావాలి కోరుకుని నువ్వేం కోరుకుంటావు? బ్రదరు అలా మాట్లాడడం శిక్ష నీకు. ఎందుకు దేవుడు శిక్ష పడతాడు బాబు? నీకు అర్థం, మెంటల్ ఉందా ఏమిరా స్వామి? ఇప్పుడు నేను ఒకటే ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, మీ అమ్మగారు ఎక్కువ, మీ అమ్మగారు ఎక్కువ, నీకు ఏసు ఎక్కువ? అంటే ఇప్పుడు నా తల్లికి భోజన పెడతావా? కాదు స్వామి, అడిగిద్దాని చెప్పు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు బజార్ వచ్చి భోజన. కాదు కాదు, ఒక నిమిషం విను. నీ తల్లి ఎక్కువ నీకు ఏసు ఎక్కువ? నీ తల్లిని ద్వేషించే నా తల్లి అయిన బదలని ఒక మాట విను. నీకు నీ తల్లి ఎక్కువ, దేవుడు ఎక్కువ, ఎవరు నీకు ఎక్కువ? తల్లిదండ్రులు బాబు ఇనయ్యా, నీ తల్లిదండ్రులు నీకు ఎక్కువ, దేవుడు ఎక్కువ? నాకు సమాధానం కావాలి ఇప్పుడు దీనికి. ఇప్పుడు నేను అడుగుతున్న సమాధానం, నీ తల్లిదండ్రులు ఎక్కువ, నీకు దేవుడు ఎక్కువ అని అడిగా. బైబిల్ ప్రకారం చెప్పు నువ్వు. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, నీ తల్లిదండ్రులు ఎక్కువ, నీకు దేవుడు ఎక్కువ? నా గ్రంథం ప్రకారం నా తల్లి ఎక్కువ, నా తల్లిదండ్రులు ఎక్కువ దేవుడి కంటే కూడా. ఇది నా స్టేట్మెంట్, నువ్వు చెప్పు ఇప్పుడు. దేవుడు చెప్పిండు ఇప్పుడు ఏమన్నా? దేవుడు సర్వలోకాన్ని ప్రేమించాడు దేవుడు. అయ్యా నేను ప్రేమించలేదన్నయ్యా, మా భౌతికతను ఇంకా చెప్పాడు. ప్రకృతిని కూడా ప్రేమించమన్నాడు, జంతువును ప్రేమించమన్నాడు, పక్షులను ప్రేమించమన్నాడు. ఆ ప్రకృతి అనేది లేకపోతే ఈరోజు మనం ఎవడం కూడా భూమి మీద మేగలం. ఆ పక్కన తీసి పక్కన పెట్టి దాని గురించి నేను అడగట్లా. నీకు మీ అమ్మగారు ఎక్కువ, మీ నాన్నగారు మీ అమ్మగారు ఎక్కువ, ఏసు ఎక్కువ? అట్లా కదా బ్రదర్, క్రైస్తవులు మరి జంతువులు చంపుతాలా? అరే బాబు, ఇక మెంటలా ఏందిరా, నేను అడిగే ప్రశ్నే నువ్వు చెప్పే సమాధానం ఏంది? నువ్వు మెంటల్ ఇంటర్ అన్నకు అన్న. అరే మెంటల్ అడిగిరా నువ్వు, అరే నేను అడిగే ప్రశ్న ఏంది? నిన్ను మంచిగా మర్యాదగా, నువ్వు మర్యాద కాదు బ్రదరు, మానవత్వం లేక మాట్లాడు. అరే ఎర్రిపు కాంటే అన్న, గుద్దలో కాలిందంటే ఆ మాట అన్న కానీ. నేను ఇప్పుడు నువ్వే మానవత్వం, మానవత్వం అంటే మరి నాలో ఉన్న మృగాన్ని నువ్వు పైకి లేపుతున్నావు. అరే అంటే నీ హృదయం అట్లా నిండున్నది మరి, నిండిందంటే మరి నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమా. ఇప్పుడు క్లాస్ లో టీచర్ ఉన్నాడు, వాడు ఫస్ట్ అడుగుతాడు 2 రోజులు ఎంత అంటాడు. నా వాడు చెప్పలేదు అనుకో, ఎందుకు రాలేదురా చదవలేదా అంటాడు. ఆడు తెలిసి చెప్పకపోతే అది పెద్ద ఇంకా తప్పు, 10 దెబ్బలు కొడతాడు. తెలిసి చెప్పకపోతే 10 దెబ్బలు కొడతాడు, తెలియక చెప్పకపోతే 1 దెబ్బ కొడతాడు. ఇప్పుడు నీకు తెలియక చెప్పడం లేదు, అందుకే తిడుతున్నాను నిన్ను. నీకు తెలుసు, నీకు సమాధానం చెప్తే నువ్వు చిన్నవాడు అయిపోతావు, నీ పరుగు పోద్దని నీ భయం. నీకు దేవుడు ఎక్కువ తల్లి, నీకు తల్లి ఎక్కువ దేవుడు ఎక్కువ? నీకు తల్లి గురించి ఎందుకు వస్తుంది ఆయన? నీకు తల్లిదండ్రులు నేను వచ్చిన మెంటలోడా, నిన్ను కనిపించింది తల్లేరా? నీ అంత అవలకి అరే ఎరుపుకు నా కూడా నీకు తల్లి ఎక్కువ దేవుడు ఎక్కువ అని చెప్పవేంట్రా? నేను అడిగిన ప్రశ్న, నీకు తల్లి ఎక్కువ దేవుడు ఎక్కువ? అరే తల్లిని ఎవరన్నా కాదంటారు అవలే. అరే కవులే, నువ్వు చెప్పరా సమాధానం చెప్పరా, నా తల్లి ఎక్కువ అని చెప్పు. నువ్వు నాకు దేవుడు అవసరం లేదు, నా తల్లి ఎక్కువ అని చెప్పు. అరే 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 పాడుకో నా కొడుకు, అరే పాడుకో నా కొడక, నేను చెప్తాను నేను. నా విష్ణుమూర్తి వెంకటే, అరే పిచ్చగొంట్లాడు నా ఎరుపుకు నా కొడక, నాకు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ప్రత్యక్ష. నీ తల్లి కావాలని నేను కావాలని నా తల్లి కావాలని నేను కోరుకుంటాను రా. అరే తల్లి కావాలి భయ్, దేవుడు కావాలి రా భయ్. ఎట్లా ఇద్దరు ఎట్లా కుదురుద్ది భయ్, ఇద్దరు ఎవరో ఒకళ్ళు కావాలంతే. ఎరుపు కానీ అడిగిన దానికే నువ్వు స్ట్రైట్గా సమాధానం చెప్పు. అరే అది అరే ఎరుపు కానీ నాకు అందుకు చెప్పిన 4 మృగాన్ని పైకి లేపుకో. నీకు తల్లి ఎక్కువ దేవుడు ఎక్కువ? అరే మళ్ళీ తల్లి ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే నీకు ఎట్లా ఎక్కువ? నాకు తల్లి ఎక్కువ, దేవుడు అసలు అవసరమే లేదు నాకు, నా తల్లే నాకు ముఖ్యం. అనుకుంటే అసలు ఎక్కువ ఉండదు మరి, ఇప్పుడు నువ్వు దేవుడు అని అన్నావు కదా,
ఒరే బాబు నా సంగతి నేను చెప్పి నీ సంగతి ఏడుగురా సన్నాసి, ఇందాక నీ గొంతు చించుకొని అరుస్తున్నా, ఎవడరా బాబు నిన్ను, నిన్ను అసలు మీ అమ్మ నిన్ను ఎట్లా కన్నది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. ఏ దున్నపోతో పందితో కన్నదా, ఏంటి నీకు జ్ఞానం అనేది ఉందా లేదా నేను అడిగే ప్రశ్న అర్థమవుతుందా? నోట్లో ఎవరిదైనా మంట పెట్టుకున్నావా? ఎరుపుకు నా కొడక బూతులు తెప్పిస్తావు నోట్లో నుంచి మంచిగా అడుగుతుంటే ఒకటి 10 సార్లు స్కూల్లో టీచర్ అడిగినట్టు అడుగుతున్నావు, పిల్లోడిని అడిగినట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ అడుగుతున్నా, నువ్వు రా పెంట తింటుంది, మీ అమ్మగారు ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే నువ్వు చెవటల్లా. అందుకే అంటున్నావు, ఒక మాట ఒక మాట మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, మీ అమ్మగారు ఎక్కువ నీకు దేవుడు ఎక్కువ? అరే అమ్మ సమానమే దేవుడు సమానం. సమానం కాదు, అమ్మతో దేవుడు సమానం కాదు. ఇది నా స్టేట్మెంట్, ఫస్ట్ అమ్మ తర్వాతే దేవుడు. నేను చెప్పేది ఇది, నువ్వు చెప్పు ఇప్పుడు. అంటే మేము ఇప్పుడు దేవుడు సమానం ఎట్లా అవుతాడు రా? నీ ముట్టి కడిగింది, నీ నోట్ల అన్నం పెట్టింది. అరే ఇను సన్నాసి, నీ ముట్టి కడిగింది, నీకు అన్నం పెట్టింది మీ అమ్మేరా? దేవుడు కాదురా? దేవుడికి ఏం సంబంధం రా? నీకు ఆకలి ఇస్తే తల్లి పాలు ఇచ్చింది. నువ్వు నువ్వు అన్నం తినేటప్పుడు లెటర్ కూర్చుంటావు. నీ చిన్నప్పుడు నీకు 2-3 ఏళ్ళప్పుడు నువ్వు దొడ్డి కూర్చుంటావు అన్న వాళ్ళ మా అమ్మ అన్నం తినేటప్పుడు కన్న తల్లి. ఆ కన్న తల్లి చేయి కడుక్కొని వచ్చి నీ ముడ్డి కడిగి మళ్ళీ అన్నం తింటుంది. ఆడెవడరా దేవుడు ఎవడరా? ఎరుపుగ్గడాడు మధ్యలో దేవుడు ఎవడరా? కన్న తల్లి నిన్ను పెంచి పెద్ద చేసిందిరా ఎరుపుకానే, కనీసం తల్లిని గౌరవించడం నేర్చుకోరా సన్నాసి అని. దేవుణ్ణి మనం నమ్మినా నమ్మకపోయినా పెద్ద నష్టం లేదు. అరే అరే పేవర్తన కొడక, ఈయనో దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, అరే ఎరుపుకులు అంజా కొడక, మన దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఎవరికి నష్టం లేదు భూమి మీద. కానీ తల్లిని నమ్మకపోతే, తల్లిని గౌరవించకపోతే నీలాంటి ఎరుపుగడి ప్రపంచంలో ఎవడున్నాడు? ఇది నా స్టేట్మెంట్, ఇప్పుడు మాట్లాడు. సరే ఇప్పుడు క్రైస్తవులు తల్లిని ద్వేషిస్తా? నువ్వు ద్వేషించడం కాదురా ఎరుపుక, దేవుడి కంటే కూడా తల్లి ఎక్కువ అని చెప్పాలి క్రైస్తవులు. నేను చెప్తున్నా, మా హిందువులు అందరు చెప్తారు మా దేవుళ్ళ కంటే నా తల్లి ఎక్కువ అని చెప్తారు హిందువులు. తెలుసా నీకు సంగతి? నేను ఎవడైనా ఫోన్ చేసి అడుగు, నువ్వు ఎవడైనా ఫోన్ చేసి అడుగు హిందువుని, ఒరే నీకు తల్లి ఎక్కువ దేవుడు ఎక్కువ అని, నాకు తల్లి ఎక్కువ అని చెప్తారు. దేవుడు ఎక్కువ ఏ సన్నాసి చెప్పడు. ఇప్పుడు దేవుడు ఎక్కడో కనపడకుండా ఉన్నాడయ్యా, ఆయన మనకు వరాలు ఇస్తాడో ఇవ్వడో, మన సరిగి చూస్తాడో, రేపు పొద్దున మన కష్టం వస్తే ఆదుకుంటాడో లేదు. కన్న తల్లి మాత్రం, కన్న తల్లికి 90 ఏళ్ళు, కొడుకు 60-70 ఏళ్ళు. కన్న తల్లి అన్నం తీసుకొచ్చి పెడుతుంది లేకపోతే కొడుక్కి. దేవుడు పెడతాడా మరి? క్రైస్తవుల తల్లిదండ్రులు ఏంటి? నువ్వు అన్నం పెడుతున్నా క్రైస్తవ మెంటలో ఏం మాట్లాడుతున్నారా? మెంటల్ ముండా కొడక, మీ అమ్మ మెంటల్ నా కొడక. నేను అడిగి తల్లి గొప్పతనం గురించి చెప్తున్నావు, క్రైస్తవుల గురించి చెప్తావు ఇంద్రా. క్రైస్తవులు అందరూ కూడా ఎబిచార దేవుణ్ణి పూజ. మేరీ అనేది మొగుడుతో కడుపు చేయించుకోండి, ఎవడో పరిశుద్ధాత్మ దెంగించుకున్న మేరీ కొడుకుని పట్టుకొని, లంజ కొడుకుని పట్టుకొని మీరంతా పూజిస్తున్నారు. అసలు నీకు తెలుసా మేరీ ఎవరితో కడుపు చేయించుకుంది తెలుసా? పరిశుద్ధాత్మ అనేవాడితో కడుపు చేయించుకుంది. ఆ పరిశుద్ధాత్మ ఎవడో ఎవడికి తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్లో లేదు. మొగుడు బతికుండగానే, మొగుడు పక్కనే ఉండగా వేరే వాడితో, మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రకారం మేరీ వ్యభిచారిణి. ఇది నా స్టేట్మెంట్. అది నీ స్టేట్మెంట్? అది అవును, మరి బైబిల్ అని చూపించి, పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించి నేను నమ్ముతాను దేవుడు మేరీ కడుపు చేశాడని చెప్పి కాదయ్యా. మత లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మేరీని పరిశుద్ధాత్మ కమ్ముకొను అని ఉంటుంది. కమ్ముకోవడం కుమ్ముకోవడం ఇవన్నీ దయా లక్షణాలు, దేవుడి లక్షణాలు కాదు. నువ్వు చూస్తే పాత నిబంధనలు అబ్రహము సారాకి పిల్లనిచ్చినప్పుడు ఆయన వరం చేత పిల్లనిస్తాడు ఆ సారాకి, అబ్రహం భార్య సారాకి. అర్థమైంది? ఆయన ఓకే నీకు బిడ్డ కలుగు కాకుండా కలుగుద్ది. మనుషులు ఎలా పుట్టారు? జీవం కలుగుగా, మనిషి కలుగుగా, జంతువులు కలుగు కాకుండా కలిగినాయి, నదులు కలుగు కాకుండా కలిగినాయి, ఆకాశం సూర్యచంద్ర కలుగు కాకుండా కలిగినాయి. అలాంటి కలుగుగాకనే మాట మేరీ నోటి నుంచి, మేరీ నోటితో నువ్వు మేరీ కలుగుగాకనే అనకుండా, కమ్ముకోవడం కుమ్ముకోవడం ఇవన్నీ ఎవరి లక్షణాలు? దయా లక్షణాలు. నువ్వు చదువు బైబిల్ చదువు స్పష్టంగా. ఉరి నుంచి వితండ వాదన చేయటం కాదు మాతోటి. అయితే ఇప్పుడు ఇప్పుడు అబ్రహంతో మాట్లాడాను ఇన్నో కదా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నిన్న, నిన్న అబ్రహంతో మాట్లాడాను నిన్న, అది కరెక్ట్ చెప్పినావు కదా. మరి ఇప్పుడు అది కరెక్ట్ అయినప్పుడు దేవుడు కదా అంటాను. నేను ఒకటే మాట చెబుతున్నా, బైబుల్ ప్రకారం యెహోవా దేవుడు, యేసు దేవుడు కాదు. ఇది నా స్టేట్మెంట్. సరే యెహోవా దేవుడు దేవుడు అంటావు కానీ దేవుడు కాదు అంటావా? బైబిల్ చెప్పింది స్వామి, నేను చెప్పటం కాదు. యేసు ఎక్కడైనా నేను దేవుడిని నన్ను పూజించండి ఎక్కడైనా ఆవిడకి అని చెప్పాడా? నువ్వు చూపించు ఆ వచనను కనుక చూపిస్తే, యేసు దేవుడు, యేసును పూజ. ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా దేవుడు, నేను దేవుళ్ళక దేవుణ్ణి, నా ముందుగా నా వెనకాల ఎవరు దేవుళ్ళు లేరు, మీరు నన్ను మాత్రమే పూజించాలి అని యెహోవా చెప్పుకున్నాడు. పోతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలని. ఖురాన్లో అల్లా చెప్పుకున్నాడు నేనే దేవుణ్ణి, నన్ను తప్ప మీరు ఎవరిని పూజించొద్దని. మరి యేసుక్రీస్తు అలాంటి మాట ఎక్కడ చెప్పు? 3 పద గ్రంథాలు 3 దేవుళ్ళు చెప్పుకున్నారు. మరి కొత్త నిబంధనలు యేసు ఎక్కడ చెప్పుకున్నాడు నేనే దేవుని నన్ను పూజించాలని? సరే ఇప్పుడు అల్లా దేవుడు అంటావు అయితే? బైబుల్ బాబు ఖురాన్ ప్రకారం వాళ్ళ నమ్మకం అది. నేను ఇక్కడ నమ్మకాల గురించి చెప్తున్నాను కానీ నేను అల్లాని దేవుడిని నేను నమ్మను, లేకపోతే ఇంకొక యేసు క్రీస్తు దేవుడిని నమ్మను, యెహోవా దేవుడిని నమ్మను. వాళ్ళ మత గ్రంథాల ప్రకారం మాట్లాడుతున్నాను నేను.
మత వాళ్ళ మత గ్రంథాల్లో రాసి ఉంది అది. ముస్లింస్ ఎవడడినా సరే ఇదిగో నా గ్రంథంలో అల్లా దేవుడు పూజించాలని రాసి ఉంది అంటాడు. యూదుల దగ్గరికి వెళ్తే పాత నిబంధన యూదులది, యూదుల దగ్గరికి వెళ్తే ఇదిగో యెహోవా దేవుడు, ఈయన మాత్రమే పూజించాలి, ఇది యెహోవా వాక్ అని కూడా ఉంటుంది అన్నమాట. మరి కొత్త నిబంధనలో యేసు నేను దేవుణ్ణి నన్ను పూజించండి ఇది నా వాక్ అని ఎక్కడ యేసు చెప్పుకున్నాడా? అలాంటి ఎప్పుడైనా చూపించు, ఖచ్చితంగా యేసు దేవుడే నేను కూడా ఒప్పుకుంటాను. బైబిల్లో చాలా దిక్కులో ఉంది బాబు. నేను చాలా ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, లక్షలు చెప్పేది నా దగ్గర ఒక 200 కోట్లు ఉన్నాయి, నీకేమంటే ఒక 10 కోట్లు ఇస్తాను. అది కానీ మా రిఫరెన్స్ చూపించాలి. పిచ్చి పిచ్చి బాగులు బాగుతున్నాయి. నీకు అర్థం కానప్పుడు నీకు అర్థం చేసుకునే నాలెడ్జీ లేదు. నీతో ఎక్కువ మాట్లాడ, 2 మాటలు మాట్లాడతా సరే ఇష్టం భయ్. కాదు భయ్, నేను చెప్పింది అంటే నువ్వు ఇప్పుడు దాని నాకు స్టేట్మెంట్ మీ అమ్మగారు ఎక్కువ, నీకు దేవుడు ఎక్కువ, ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వు, నాకు తర్వాత మాట్లాడదాం మనం. నువ్వు మనిషివి అయితే, నువ్వు మనిషి జన్మ ఎత్తితే మీ అమ్మగారు నీకు అన్నం పెట్టుంటే, మీ అమ్మగారు నీ ముడ్డి గడిగి నిన్ను పెంచుంటే నువ్వు నిజం చెప్పు. మీ అమ్మగారు నీకు ఎక్కువ, దేవుడు ఎక్కువ. నేనేది చెప్పా, నాకు 3 కోట్ల దేవతలు ఉన్నారు మాకు, వాళ్ళందరూ వచ్చి ప్రత్యక్షమయ్యి ఇను ఒక మాట, 3 కోట్ల దేవతలు ప్రత్యక్షమయ్యి నీకు నేను మేము కావాలా మీ అమ్మగారు కావాలంటే మా అమ్మగారికి పాదాలు నమస్కారం పెట్టి నాకు ఈ 3 కోట్ల దేవతలు వద్దు, మా అమ్మగారికే దండం పెట్టి నేను మా 3 కోట్ల దేవతలు వద్దని చెప్తా. మరి నువ్వేం చేస్తావు? యేసు ప్రత్యక్షమయ్యి నేను కావాలా మీ అమ్మ కావాలంటే నువ్వేం కోరుకుంటావు? నిజాయితీతో చెప్పు, నిజాయితీగా సమాధానం చెప్పు. బ్రదర్ ఇప్పుడు తల్లిని దేవుడు ప్రేమించొద్దు అన్నాడా? ఓయే బాబు, నేను అడుగుతుంది అది కాదు, ఎవరు ఎక్కువ? ఇప్పుడు నేను చెప్పా నా మత గ్రంథం ప్రకారం, మా హిందూ గ్రంథాల ప్రకారం తల్లిని మించిన దైవం లేదు. దైవం అంటే దేవుడు, తల్లిని మించిన దేవుడు లేడు అని నేను స్టేట్మెంట్ ఇచ్చా. నువ్వు క్రైస్తవుల క్రైస్తవులందరికీ తిట్టుకుంటూ పోతావు అన్నమాట. ఇదను కాదు బాబు, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అరే బాయ్, నీ గన్నవాడు చెప్పిందా రాబాయ్? అవును, నా తల్లిని ప్రేమించమని చెప్పి, నా తల్లి కంటే ఎవడు ఎక్కువ కదా నా గ్రంథం చెప్పింది. అంటే గ్రంథం చెప్పింది కదా తల్లి? అవును, నా తల్లి కంటే దేవుడు కాదు, నా తల్లి కంటే ఈ సృష్టి ఎక్కువ కాదని చెప్పింది. అవులే, నీది ఒక గ్రంథం, నీది ఒక పదధార, నీది అవులే. ఒరే, నీ అమ్మ మేరీకి ఎవరితో కడుపు చేయించుకుంది చెప్పరా? నీ అమ్మ ఎర్రిపుకు నా కొడక ఎందుకు వస్తావురా? అరే అసలు బైబుల్ చదివినవారా? బైబుల్ చదివినవా? చదువుకున్నా కుక్క. బైబుల్ చదివి, అరే నేను అడిగిందని చెప్పు. నువ్వు బైబుల్ చదివినవా? నేను అడిగినా చెప్పు. బైబుల్ చదివినవా? అవులే. అరే బైబుల్ చదివినవురా అంటే అవులే అంటావు? అరే ఏసు తండ్రి పేరు చెప్పరా? ఇదంతా వద్దు, ఇంక నేను ఓడిపోయాను, ఒప్పుకుంటాను.